అగ్ని క్రియలు భగవంతుడు 4 వేదాల్లో ఫస్ట్ వేదం ఋగ్వేదం. ఋగ్వేదం ఉన్న విషయాలకి అనుబంధంగా మిగతా 3 వేదాల్లో ఉంటాయి. ఋగ్వేదంలో ఫండమెంటల్ పాయింట్స్ ఉంటాయి, దాని టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఫస్ట్ ఋగ్వేదంలో ఉంటుంది దాని ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన టెక్నాలజీ పార్ట్ అథర్వేదంలో ఉంటుంది. అలాగే మిగతా 3 వేదాల్లో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఫస్ట్ మండలంలో ఉన్న విషయాలు మిగతా 9 మండలాలకి అనువర్తించుంది. ఆ ఫస్ట్ మండలంలో ఫస్ట్ సూక్తం, ఆ ఫస్ట్ సూక్తం అనేది దాదాపు ఈ 4 వేదాలకు సంబంధించిన విషయాలు అందులో నిగూఢంగా ఉంటాయి. ఆ ఫస్ట్ సూక్తంలో ఫస్ట్ లైన్ ఓం అగ్నిమీళే. ఈ ఓం అగ్నిమీళేలు ఓం తీసుకుంటే ఓంలో నుంచి ఎంటైర్ 4 వేదాలు ఉంటాయి. అగ్నిమీళే, ఈ అగ్నిమీళేలో అగ్ని శబ్దం నిప్పు కాదు, అంత ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. దీన్ని సరైన పాటలు పెట్టుకున్నప్పుడు పురోహితం అంటే మనకి వర్షాలకు కానీ జబ్బులకు కానీ ఎనీ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్, ఎనీ ప్రాబ్లం ఎనీవేర్, ఇవన్నీ కూడాను అగ్నితోటి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విల్ టేక్ ఎగ్జాంపుల్ ఫర్ నీటి తక్కువ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అంటాం కదా, నీటి మట్టం తగ్గిపోయిన భూమిలో తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకి వేడి ఎక్కువైనప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి, బిల్డింగ్ పడిపోతాయి. ఇది ఒకటి. రెండోది, రైతులకి నీళ్లు ఉండవు, ఆవులకి గ్రాస్ ఉండవు తాగడం తినడానికి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లేనందువల్ల దీన్ని సరిచేయాలంటే అగ్నిమీళే పర్వతంలో అగ్ని ఉంది మనకి. ఈ అగ్నిమీళే అగ్నికి ఫంక్షనల్ మీనింగ్ తీసుకున్నప్పుడు అది విశ్వమాత అవుతుంది. అంటే ఏంటి, విశ్వమాత ప్రొడక్ట్ ద్వారా అగ్ని క్రియలు చేసినందువలన మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే భగవంతుడు ఇచ్చిన వర్డ్స్లో నిగూఢంగా ఉంటాయి, ద్వంద్వార్థాలు ఉంటాయి వాటిల్లో, అంటే దాని గర్భకవిత్వం ఉంటుంది, దాన్ని ఓదానికోదానికి కలిసి ఉంటాయి విషయాలు. కాబట్టి అగ్ని క్రియల ద్వారా విశ్వమాత ప్రొడక్ట్స్ ద్వారా మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. దీనికి ఏం చేశారంటే మనకి వేదాల్లో అగ్ని క్రియలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. దాంట్లో ఫస్ట్ వచ్చి అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం అనేది 2 ఆవతులు మంత్రాలు, అది సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు మాత్రమే చేయాలి. ఎందుకంటే దానికి కారణం ఉంది. మీరు ప్రయాణం చేస్తున్నారు నదులు, ఆ పడవ గాలి ఇటు వెళ్తుందో అటు వెళ్తుంది, ప్రవాహం కూడా అదే డైరెక్షన్ ఉంటుంది, అప్పుడు మీరు వెళ్ళడానికి ఈజీ అయిపోయింది. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇంకోటి, మీరు మైక్ తీసుకు, మీరు మామూలుగా ఉన్నారు సభలో, 10,000 జనం ఉన్నారు అక్కడ, మీరు ఏదో చెప్తున్నారు, ఎంతమంది కనపడుద్ది, ముందు 10 మంది కనపడుద్ది, మిగతా వాళ్ళు కనపడదు, అదే మైక్రోఫోన్ పెట్టుకుని చెప్పినప్పుడు అందరు కనపడుద్ది. కాబట్టి సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడికి చుట్టూత ఒక నీలి నీడలాగా ఎనర్జీ క్రియేట్ అవుద్ది, దానికి నీలకంఠ అని పేరు. నీలకంఠ అంటే ఆ పర్టికులర్ టైంలో అలాంటి ఎనర్జీ ఏర్పడుద్ది. ఆ ఎనర్జీ హయ్యెస్ట్ ఎనర్జీ. అంటే మీరేం చేస్తున్నారు, ఇక్కడ చిన్న అగ్నిహోత్రం చేస్తున్నారు, ఆ ఎనర్జీ కనెక్ట్ చేస్తున్నారు, మ్యాగ్నిఫై అయిపోయింది కదా. ఇది ఒక పాయింట్. రెండోది అంటే ఉదయం సాయంత్రం అంటే అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు అస్తమించే రెండు పూట్ల భూమి తిరుగుతూ ఉన్నప్పుడు 24 అవర్స్లో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కదా, ఈ రెండు జరుగుతారంటే ఈ క్రియలు. అంటే టోటల్ ఎర్త్ ఈజ్ కవర్డ్, అంటే చిన్న క్రియతోటి పెద్ద వర్క్ చేస్తున్నారు మీరు. అది ఊహించడానికి వీళ్ళు అనుకోవచ్చు, ఇది 2 మంత్రాలు ఏమవుద్దని. ఎన్నో జరుగుతుంది భూమి మీద, కలుషితం అంతా వెళ్ళిపోద్ది, అన్నీ బాగుపడతాయి. కానీ మనం ఎవరు చేయటమంత ఆ లెవెల్లో, అది చేసిన రోజు మనకి ఏ ప్రాబ్లం లేదు ఇంకా. ఇది 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోమం. హోమం అంటే ఇక్కడ ఈ టైం అవసరం లేదు దానికి, దాని గురించి అడుగని చేసుకోవచ్చు, ఇటుకని చేసుకోవచ్చు. ఆ హోమం ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో, వాటిల్లో ఒకటి చెప్తాను, అది భేషజ హోమం. అంటే మన జబ్బులు క్లియర్ చేసుకోవడానికి చేసే హోమం. ఇది ఎన్నో రకాల హోమాలు, వాటిలో భేషజ హోమాలు ఉన్నాయి. అంటే మీరు మంత్రాలు మారిపోతాయి, వాటిలో ఆహుతులు మారిపోతాయి, రకరకాల పనులకి రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 100 వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళద్దు మనం.
అన్నిటికీ ఉపయోగపడే ఒకే రకం. అంటే ఇప్పుడు ఔషధులు 400,000 ఔషధులు ఉన్నాయి. వాటిల్లో ఒక్క ఔషధికి ఇన్నిటిలో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఒక్కదాంట్లో అన్నీ ఉన్నాయి. అది సోమలత, సోమరాణి అని చెప్పాడు మహర్షి భగవంతుడు వేదమంత్రుడు. అలాగే ఈ చేసే భేషజ హోమంలో ఒకే ఒక భేషజ హోమం సింప్లెస్ట్, హైలీ ఎఫెక్టివ్. ఆ భేషజ హోమం ఏంటంటే లేత మామిడి ఆకులు. మీరు అడగచ్చు మామిడాకులు కాకుండా ఇంకేం పెట్టుకోవచ్చు అని. పల్లెటూళ్ళలో పెళ్ళిళ్ళప్పుడు మామిడాకులు తోరణాలు కడతారు, ఇంటికి పూజలప్పుడు మామిడాకులు కడతారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నెగిటివ్ అన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది, పాజిటివ్ పెంచుకుంటా పోద్ది. అది కాక కొన్ని ఇన్వెస్టిగేట్ చేశాను నేను, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిల్లో. ఊహించడానికి వీళ్ళని ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో ఇది లేత మామిడాకులు. కాబట్టి లేత మామిడాకులు పచ్చి ఆవుపాలు. ఆవుపాలు అంటే మనకి ఏం కావాలి ఇప్పుడు ముఖ్యంగాను, నల్ల ఆవు పాలు శ్రేష్టం. అది లేకపోతే ఏ ఆవు పాలని పర్వాలేదు. అది ఏంటి, నాటు ఆవు అంటే తిరిగే అది, ఆ పచ్చి ఆవు పాలు ఇదిలో ముంచేస్తాం మనం. ఇప్పుడు దానికి ఆవు తెచ్చినప్పుడు దానికి సన్నదలు కావాలి కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆవు పిడక ఒకటి తీసుకొని దాని మీద కొంచెం ఆవు నెయ్యి, ఆవు పేడ, పెరుగు అన్నీ కొద్ది 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 వేసి మూత్రం వేసిన తర్వాత ఎండబెట్టేస్తే అది మీకు పంచిగా అయిపోయింది. అది పెట్టేస్తారు. మనకు మామూలుగా ద్రవ్యం దొరుకుద్ది పౌడర్, అది కింద వేసేస్తాం మనం, కర్పూరం పెడతాం అక్కడ. ఈ దీని మీద సెమెదలు డైరెక్షన్ పెట్టుకుంటాం. అవి ఏంటంటే మూడు రకాలు పెట్టుకోవచ్చు. ఒకటి బిల్వ, ఇంకోటి పీపల్, ఇంకోటి మామిడి. అవి ఎలాగంటే ఈ ఇందులో ముంచి వేసినప్పుడు అది అగ్ని కాస్త కిందకి వెళ్ళిపోద్ది. అది రాకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ డయామీటర్ కావాలి మనకి, అంటే మంట బాగుంటుంది అప్పుడు. ఈ మూడు సందులు పెట్టాం అనుకొని చేసినప్పుడు మనం ఈ మంత్రాలు చెప్పినప్పుడు మంత్రం కూడాను రకరకాల మంత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ గాయత్రి మంత్రం ఒకటి అన్నింటికన్నా శ్రేష్టమైంది. మన ఆరోగ్యం కొరకు మృత్యుంజయ మంత్రం శ్రేష్టమైంది. ఆ మృత్యుంజయ మంత్రంలో మహామృత్యుంజయం ఇంకోటి ఉంది, అంటే సంపుటాలతో పెట్టి చేసినప్పుడు బీజమంత్రాలతో, అది చాలా పవర్ఫుల్. దాంతో చేయాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రతి వస్తువు కూడాను సెలెక్ట్ చేస్తున్నారు సిద్ధవైద్యంలాగా. మా ఆయన మహర్షి ఎలా చెప్పాడు సిద్ధవైద్యం, మన సిద్ధవైద్యం లాంటి ఇది భేషజ హోమం చేసినప్పుడు జబ్బుకి ఏం సంబంధం లేదు ఇక్కడ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డిసీజ్, ఎనీ డిసీజ్ క్రానిక్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఎలా తగ్గుద్దంటే ఫస్ట్ ఈ ఎనర్జీ మీరు తమో గుణాన్ని కట్ చేసుకుని ఉంటా పోద్ది, సత్వగుణాన్ని పెంచుకుని ఉంటా పోద్ది. ఎప్పుడైతే సత్వగుణం పెరుగుద్దో తమో గుణం అనేది ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. మీరు ఈ మూడు గుణాలకు ఒక లక్షణం ఉందండి. ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయంటే దే వర్క్ ఆల్వేస్ టుగెదర్, యు కెన్ నెవర్ సపరేట్ దీస్ 3 గుణాస్. నంబర్ 1. నంబర్ 2, ద 1 ఇంక్రీజెస్ ఇట్ సపరేట్స్ అదర్ 2, దట్ ఇస్ ప్రాపర్టీ. అందులో సత్వగుణం పెంచేకుంది, మిగతా 2 కట్ అవుతూ ఉంటాయి. అందులో ఈ ఏరియాలో ఎనర్జీ ఏమవుతుందంటే తమో గుణాన్ని కట్ చేస్తుంది. చేసినప్పుడు మీరు 41 డేస్ అయ్యేటప్పటికి సత్వగుణం పెరిగేటప్పటికి వ్యాధి నిరోధక పెరిగిపోద్ది. డిసీజ్ క్లియర్ అవ్వడానికి మీకు మందులు బాడీలో ఏర్పడతాయి. ఎనర్జీ వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీకి ఏ శక్తి ఉంటుంది అక్కడ, స్వయంగా రిపేర్ చేసుకునే శక్తి దాన్ని కలుగుద్ది అక్కడ. ఆ రిపేర్ జరిగినప్పుడు మీకు జబ్బులు ఎంతకాలం ఉంటాయి మీ దగ్గర, ఆ ఏ జబ్బు తెలియదు మనకి. ఇక్కడ ఏంటంటే అక్కడ నిష్టక్రి స్టేజ్ కావాలండి. నిష్టక్రి అంటే అది కూడా వేదమంత్రం చెప్పింది అథర్వేదంలో. ఆ నిష్టక్రి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడాను వెన్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ద నేచర్, అది నిష్టక్రి స్టేజ్. ఇది ఈ క్రియ అక్కడ తీసుకెళ్తుంది మనల్ని. అంటే అది 1 నెల అవుద్దా, 3 నెలలు అవుద్దా, 4 నెలలు చెప్పలేము. ఎందుకంటే మనం ఉన్న డీవియేషన్ బట్టి, ఎక్కువ డీవియేట్ అయితే ఎక్కువ టైం తీయాలి, తక్కువ డీవియేట్ అయితే తక్కువ టైం పట్టుద్ది. అంటే మన స్థితిని బట్టిది. కాబట్టి మన ఎన్ని మండలాలు చేయాలనేది మనం దానికి లెక్కలేదు, ఆ మనిషిని బట్టి ఉంటుంది, వాడి పరిస్థితిని బట్టి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు నిష్టక్రియకి వస్తాడు. నిష్టక్రియకి వచ్చాయంటే జబ్బు లేదు ఇంకా, ఇది నార్మల్ పర్సన్. ఇది ఒక పాయింట్. రెండోది, హౌ యూఆర్ ఇన్ ట్యూన్ విత్ ద నేచర్. ఎలాగనుకుంటారు మీరు, నాడి చూస్తే మనకు కొన్ని వాతాపేత కఫాలు చెబుతాయి. ఆ టెస్ట్కి అయితే బ్లడ్ టెస్ట్లు చెప్తారు, వాళ్ళు వాటిలో ఏమి ఉండవు. కానీ మనకి సింప్లెస్ట్ మెథడ్ ఒకటి ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారు దాన్ని? లేదు. అదేంటంటే పాడ్యం రోజు ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు తూర్పు తిరిగి ఆ టైంలో మీరు శ్వాస చూడండి. చూసినప్పుడు లెఫ్ట్ రైట్ ఒకటి వస్తుంది. ఈ పాడ్యం రోజు మహర్షులు స్పెసిఫై చేశారు, అది లెఫ్ట్ రైట్ ఒకటి చెప్పేసాడు. అది ఉన్నప్పుడు ఏంటంటే వీడు ఇన్ ట్యూన్ విత్ నేచర్. దాని డిఫరెన్స్ ఉందనుకోండి, హ్యావింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద బాడీ. ఎంత సింపుల్ టెస్ట్ చెప్పండి ఇది. దట్ ఇస్ వాట్ మహర్షి చూడపరాస్.
వీటి ద్వారా, శ్వాస ద్వారా. మనం చెక్ చేసుకున్న తర్వాత ఇది చేసామనుకోండి, మళ్ళీ చెక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇన్ని మండలారు, ఎప్పుడైతే వీటికి శ్వాస నార్మల్గా వచ్చేసిందో, సో ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది ట్రబుల్స్. అంటే ఏ టెస్ట్కి వెళ్ళే పని లేదు ఇంకా మనం. కాబట్టి ఇది చేయడానికి ఈ రెగ్యులర్గా మనం చేసుకుంటే బాగాలి. దీనికంటే మనకు సంకల్పం ఇంపార్టెంట్. ఆ సంకల్పం అనేది స్టార్టింగ్లో 3 times రిపీట్ చేయాలి, ఎండ్ అయిన తర్వాత 3 times రిపీట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ మీ బాడీ మీద పనిచేస్తుంది. ఇది 1. రెండోది వచ్చి మీరు మనకు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని నమస్కారం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చేసినప్పుడు ఈ వర్క్ ఇంకా ఫాస్ట్గా క్లియర్ అవుతుంది మనకి. కాబట్టి ధనవంతుడి భగవాన్ పెట్టుకుంటే మంచిది మనకి అన్ని జబ్బులు కూడా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ మంత్రాలు చదివేటప్పుడు ఈ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ కాకూడదు. ఒక వెండి గ్లాసులో నీళ్లు తీసుకుని పెట్టాలి అక్కడ. ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ ఎనర్జీ అంతా ఆ నీళ్ళకి వెళ్ళిపోద్ది. అంటే మన బాడీకి వెళ్ళుద్ది, దాంతోపాటు అక్కడ కూడా వెళ్ళుద్ది. ఆ ఎవరైతే వ్యక్తులు జబ్బుగా ఉన్నాడో వాళ్ళ నీళ్లు తాగాలి ఈ సంకల్పం అయిన తర్వాత. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మనకు భస్మం వస్తుంది కదా, దీన్ని సరి చేసుకుంటే బాగా ఫైన్ పొడి వస్తుంది. నెక్స్ట్ డే ఈ భస్మంలో ఒక చిటికెడు నీళ్ళలో వేసుకోవాలి. అంతే వీడు చేసే పని. చేస్తే అది 41 అవుద్దా లేకపోతే 2 mandalas 3 mandalas వాటి జబ్బులు క్లియర్ అయిపోయి వాటి టెస్ట్ చేసుకుంటే ఎదురు నిలబడి మామూలుగా రావాలి. అవి వచ్చేంతవరకు వీడు చేస్తూ ఉండాలి. అంతే, ఇంక దీంట్లో ఇది బేసిక్ హోమ్ అంటారు దీన్ని. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది మనకి? ఆవు నెయ్యి, ఆవు పిడక, పంచిది ప్లస్ సమెదలు, మంత్రం అన్నీ కంబైన్ చేసాం ఇక్కడ. ఇది భేషజ హోమం. ఇది 1. నెక్స్ట్ ఏంటంటే నీళ్లు లేవు. ఆవులు తినడానికి రాస లేదు, తాగడానికి నీళ్లు లేవు, మనుషులు కూడా లేదు, బాధగా ఉంది. దానికి ఏంటంటే మీరు మామూలుగా ప్రజెంట్ సిస్టమ్ ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అని చెప్పి ఒక మెదడు కనుక్కున్నారు వాళ్ళు. కాగం దట్టమైన మేఘాలు ఉన్నప్పుడు పైకి వెళ్ళేది విమానంలో చల్లుతారు, చల్లినప్పుడు అందులో నుంచి నీళ్లు పట్టడానికి ట్రై చేస్తారు. సహజ వరకు ఎక్కడ సక్సెస్ కాలేదు, అయినా చాలా తక్కువ. దీనికి ఆ విమానం దేవడానికి డబ్బు ఎంతో ఉంటుంది. ఈ మధ్యలో ఎంతెంత డబ్బు ఎవరు తీసుకుంటారో తెలియదు, చాలా కాస్ట్లీ. కానీ అది మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మన సిస్టమ్ అలా కాదు. వేదమంత్రాలకు ఏంటంటే మేఘాలు సృష్టించదు. ఎలాగంటే మీకు ఈ అగ్నికి చేసేటప్పుడు ప్రవర్గ్య అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది. ప్రవర్గ్య, ఆ ప్రవర్గ ఏంటంటే ఆవు నెయ్యి ఒక చిన్న గ్లాసుడు, మీరు మంత్రాలు చదువుతారు, ఆ చదివిన తర్వాత దాంట్లో కొంచెం పాలు, మేకపాలు కానీ ఆవు పాలు కానీ కొంచెం అట్ట వెళ్తారు, పరిగెత్తుని రావాలి. ఎందుకంటే ఆ మంట 24-30 feet హైట్కి వెళ్ళిపోద్ది, హైడ్రోజన్ బాంబులోకి వెళ్ళిపోద్ది, భయంకరంగా వెళ్ళిపోద్ది. ఇది ఏంటంటే ఇంప్రిగ్నేట్ ది క్లౌడ్స్, ఇంప్రిగ్నేషన్ జరుగుతుంది ఆ టైంలో క్లౌడ్స్కి. అంటే ఒకటి, మీకు వెంటనే వర్షం కావాలా జరుగుద్ది. అలా కాదు, మీరు ఇప్పుడు రైతులకి ఒక టైం ఉంది, ఇది అక్టోబర్ నవంబర్ ఎప్పుడో పలసం చేసుకోవటానికి దున్నుకోవటానికి, దానికి 6 months ఇవతలండి, ఇక్కడ చేయండి. సంకల్పం ఏం చేస్తారు? 6 నెలల తర్వాత మనకు వర్షం కావాలని చెప్పి మీరు ఇక్కడ చేస్తారు సంకల్పం. చేసినప్పుడు ఈ ప్రయోగం చేస్తారు కదా, ఇది ఇల్లు ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా 6 నెలల అప్పుడు వర్షం మీకు వస్తుంది. మీరు అక్కడ చేసే పనే లేదు, వర్షం వస్తుంది ఆటోమేటిక్గా మీకు. ఎంత అంటే మనం క్రియేట్ చేస్తున్నాం అన్నీ కూడా టైం ప్రకారం కాను. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ అని ఒకటి ఉంది. అదేంటంటే మీరు చేసేటప్పుడు కొన్ని స్పెషల్గా ఉన్నాయి కొన్ని వీటి అగ్నిక్రియలు, అవి కన్నా చేయగలిగితే ఆ క్లౌడ్ బర్స్ట్ అంటే నీళ్లు దారంగా అంటే చిన్న చిన్న పెంకుంటే ఇరిగిపోతాయి ఇక్కడ, మనుషులు తలక ఇదిగిపోతాయి, అట్లాంటి వర్షం కురుస్తుంది, దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. హిమాలయాలు అక్కడెక్కడ జరుగుద్ది అప్పుడప్పుడు, ఆటోమేటిక్గా జరుగుతుంది క్లౌడ్ బస్ చిన్నప్పుడు చాలా ఇదవుతుంది అక్కడ. ఇది ఒకటి. రెండోది ఏంటంటే కుంభవృష్టి, అంటే మీకు భయంకరమైన వర్షం కురుస్తుంది, మామూలు వర్షాలు. వీటన్నిటి కూడా మళ్ళీ మనకి యజ్ఞికులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేదమంత్రంలో ఋగ్వేద ప్రకారం చేసినప్పుడు కొన్ని మంత్రాలు దాని సూర్యుష్టి వేగాలు అంటారు, వాటిలో చాలా రకాలు ఉన్నాయి వేగాలు. అది కాకుండా అథర్వేదంలో వృష్టి సప్తం అని చెప్పి ఉన్నాయి, ఒక 1-15 or 16 మంత్రాలు. ఆ మంత్రాలతో చేసినప్పుడు మీకు ఆ రోజు వర్షం కురుస్తుంది, అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి పని లేదు, చేస్తూ ఉండండి వర్షం, మేఘాలు వస్తే వర్షం స్టార్ట్ అవుతుంది. ఫుల్గా ప్రొటెక్షన్ కావాలి, ఎందుకంటే తెలిసిపోద్ది మొత్తం. ఎలాగుంటాయంటే మంత్రాలు నేను విన్నాను ఒకసారి, అందులో ఒక వర్డ్ చెప్తాను, తర్ప ఎంతో వస్తుంది. అంటే అది ఎలా అంటే మీరు మొత్తం తడిసిపోవాలి భూమి అంతా. అలాంటి భాష వచ్చింది అందులో. ఏం ఆజ్ఞ అండి అసలు వేదమంత్రం చదువుతుంటే ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది మీకు.
అదొకటి. ఇవేం కాకుండా నీ లేకుండా ఏమి లేకుండా ఈ గొర్రె లేకుండాను మీకు వర్షం గురించడానికి ఇంకో మంత్రం ఉంది, అదే యజుర్వేదంలో ఉంది. అది అది కరివీరయజ్ఞం ఉంటుంది. దాన్ని అంటే స్మోక్, రెండే రెండు ఐటమ్స్ వేసిన తర్వాత స్మోక్ వెళ్తుంది, స్మోక్ వెళ్ళింది వర్షం కురుస్తుంది, మేఘాలు ఏర్పడతాయి. ఇది జనరల్గా ఎవరు చేయరు ఎక్కువ, కరివీర ఎవరు తెలిసిన వాళ్ళు చేస్తారు. ఇట్లా ఇవన్నీ ఇది కాక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు. అంటే చేసే పనులు కాదు, కొన్ని మంత్రాలు కొన్ని క్రియలు అగ్నిక్రియలు సరిగ్గా చేయగలిగితే మీరు చేపలు కావాలనుకోండి, చేపలే పుట్టి వస్తాయి కిందకి. ఎక్కడ ఏ లెవెల్ వస్తుంది? గంధతన మాత్ర తెలుతుంది. గంధతన మాత్ర లెవెల్లో మీకున్న పదార్థం పైకి వెళ్ళి అది చేప రూపంలో కిందకు వస్తుంది. కప్పలు కావాలంటే కప్పలు వస్తాయి, మణి కావాలంటే మణి వస్తుంది, మీరు ఏం కావాలంటే అది వస్తుంది. అవి వస్తుంది ఎందుకంటే పైకి వెళ్ళి వస్తుంది కదా. ఆ మంత్రం అది ఇందా చెప్పిన గోధుమ క్రియ, అది జరుగుతుంది అక్కడ. గంధతన మాత్ర లెవెల్ దొరుకుతుంది అది. అలా చేసేవాడు మహర్షులు ఉన్నారు కొంతమంది, అంటే అందరూ మనం అయ్యేది కాదు ఇది. కానీ ఒక్కోసారి ఏమిటంటే మీకు ఒక విషయం చెప్పాలి, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆ లోపల మార్పుల చెరుపులతోటి అది ఏర్పడింది అనుకుంటే ఆ శక్తి, అప్పుడు చేపలు కూడా పడతాయి మీకు. ఛాన్సెస్ అధ్యయనం, ఇది ఎక్కడ సముద్రం నుంచి రావు, ఇది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏవో రకరకాలు రాస్తారు ఇది పడిన తర్వాత. ఇది ఎక్కడ జరిగేది ఆ విషయం అది. సరే మనం వాటి వెళ్ళి దొరికి పని లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాక్టికల్ కేసు, లాటూరులో 1914-15 ఆ టైంలో అనుకుంటాను, 13లోను కంప్లీట్ డ్రై అయిపోయింది, అంత బీటలు పారిపోయింది, మంజీర రివర్ ఫుల్గా డ్రై అయిపోయింది, ఒక డ్రాప్ వాటర్ లేదు. అప్పుడు అంతకుముందు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాను, 10 ఇయర్స్ డిస్కషన్ జరిగింది. ఆయన మహానుభావుడు, అంటే 100 రాజశేఖరాలు చేశాడు ఆయన, నౌ ఈజ్ నో మోర్. ఆయన చూడలేదు కానీ ఫోన్లో మాట్లాడేవాడిని. అక్కడ అంతకుముందు ఏమైందంటే మహారాష్ట్ర వచ్చినప్పుడు ఆయనతో ఏం చెప్పానంటే, ఈ కొండ ఉంది కదా అక్కడ, శివుడి ఉంది కదా అక్కడ నాసిక్, ఆ నాసిక్ మీద చేస్తే నర్మద గోదావరి కృష్ణ అక్కడే పడతాయి కదా, కాబట్టి అక్కడ చేసినప్పుడు కుంభరుషికి వెళ్తే 15 రోజులు ఈ నదుల్లో నీళ్ళు వస్తాయి కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా నీళ్ళు ఉంటాయి, ఇబ్బంది లేదని చెప్పి ఆయన చెప్పాను. అన్నాడు ఐడియా బాగుంది అన్నాడు. ఇంకోటి చెప్పాను, ఈ నాసిక్ అండి మీరు అంటే మన అక్కడ శివుడి ఉంది కదా అక్కడ హిమాలయాల్లో, దాన్ని ఏమంటారు దాన్ని శివుడిది, కైలాష్ కైలాష్ పర్వతానికి దీనికి మధ్య డిస్టెన్స్ 432 కిలోమీటర్స్ ఉంటుంది పైన చూసుకుంటే, అది మంచి ప్లేస్, అది ఆ ఎనర్జీ దీనికి వస్తుంది ఇక్కడ చేస్తే. అయితే 15 రోజులు కుంభరేష్ అంటే అది వీలు పడలేదు. దాని మీద చాలా రోజులు డిస్కషన్ జరిగింది. నేను చెప్పాను మీరు పర్మిటేషన్ కాంబినేషన్ పెట్టమన్నాను. అంటే ఆయన అన్నాడు ముందు యాగం చేసి తర్వాత యాగం చేసి తర్వాత యాగం చేసి అని చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఐడియా వచ్చింది. చెప్పాడు ఇలా చేసి ఇలా చేసి అవుద్దని. ఎంత అవుద్దంటే ఒక 20 లాక్స్ 24 లాక్స్. నేను ఆల్మోస్ట్ పంపించాను మెయిల్స్ అంతా, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మనం చేయడానికి వీలు లేదు. అది అయిపోయింది. నాకు అది మనసులో ఉంది కదా ఆయన పెద్దోడని. ఇక్కడ కార్డు లాటరీ తీసినప్పుడు మా ఫ్రెండ్కి చెప్పాను నేను. ఏం చెప్పానంటే నువ్వు వెళ్ళు ఆయనతో మాట్లాడు. అంటే ఈయన వెళ్ళాడు, ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన చూశాడు జాతకాలు, చూసి కరెక్ట్గా 4th డే మంచి ప్లేస్ అని చెప్పి ఫిక్స్ చేశాడు డేట్. టైం లేదప్పుడు, ఆ 4 డేస్లో అన్నీ చేయాలి. అప్పుడు ఈయన తెలిసిన వెంటనే, మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తనకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు హ్యావ్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అని. అంటే అప్పటికప్పుడు ఒక టీం ఏర్పాటు చేసింది. ఆ టీం ఏర్పాటు చేసిన తర్వాత ఆ టీం ప్రకారం పేపర్ న్యూస్ పేపర్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎక్కడ ఎవరికి చెప్పింది లేదు, వర్క్ ఓన్లీ వర్క్. అది వాళ్ళు ఏం కావాలో అన్నీ చేయటం మొదలుపెట్టారు. చేసి 4 రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చారు, మొదలుపెట్టారు. 5 డేస్ జరిగింది. ఈ 5 డేస్ తర్వాత మీకు మంజీరలు నీళ్లు ప్రవహించినాయి. ఇప్పటికీ నీళ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం క్రియ ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంత మినిట్ టు మినిట్ ఏం జరిగింది సంభాషణ అంతా కూడా ప్రింట్ చేసి పుస్తకంలో పెట్టాను. ఇది అవైలబుల్, ఇష్కృతి అనే పుస్తకం ఉంది, అది ఫుల్ డీటెయిల్స్ ప్రాక్టికల్ రిజల్ట్. అది ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ హైదరాబాద్లో ఒక 3 ఇయర్స్ ముందు 0.5 కిలోమీటర్ కూడా డెప్త్కి వెళ్ళేవాడు నీళ్ళు లేక, భయంకరమైన ఖర్చు పెడుతున్నాడు జనం. అప్పుడు ఒక అగ్నిక్రియ వ్యూహరచన పెట్టాను. అదేంటంటే బాలాంబిక
గాయత్రి అట్లా అన్ని రకాలు కంబైన్ చేసి ఒక పెద్ద స్పెషాలిటీ చేసినప్పుడు చేయించాము. ఎలాగంటే ఏ కూర్చొని 3 o'clock స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 12 o'clock అన్నీ పూర్తి అయిపోయినాయి. బాలమిక మాత్రం పెరుగుతూనే ఉంటుంది, మిగతా అన్నీ అయిపోయినాయి. కరెక్ట్గా అందరూ ప్రసాదాలు తీసుకొని 2:30 అంతా వెళ్ళిపోయారు. 3:30 ఎలా వర్షం పడిందంటే ఆ ఏరియా అంతా ఫ్లడ్ విత్ వాటర్. అప్పుడు 10 meters కూడా నీళ్ళు వచ్చేసినాయి మొత్తం హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో. ఇది అతనికి రిపోర్ట్ ఉంది అంటే అది చేసినందువల్ల. అట్లా బెంగళూరులో చేసాం దాని ముందు. చేసినప్పుడు అక్కడ ఏంటంటే వర్షం కురుస్తుంది రాత్రి అంతాను. 2 o'clock వరకు భయపడ్డాం అందరం ఎలాగని. చివరికి 2 నుంచి ఆగిపోయింది. మనుషులు వచ్చారు దాదాపు మేము 108 మంది అంటే 150 మంది వచ్చారు. లేడీస్ చిన్న అందరినీ కూర్చోబెట్టాం. గాయత్రి ఉంటే గాయత్రి అక్కడ గాయత్రిని ఒకటి బాలాంపిక. అది చేసినప్పుడు నెక్స్ట్ డే నాకు ఒక ఫ్రెండ్ వీడియో పంపించాడు, ఏదో ఫ్లడ్ లాగా నీళ్ళు పోతుంది ఎక్కడంటే మీరు చేసిన కడ నేను అంత నీళ్ళు అని అంటే వర్షం గురించి రాత్రి అంతాను. కలిసి ఏమైందంటే ఒక 30 years నుంచి ఒక ఎవరో బెంగళూరు పక్కన అది ఎప్పుడు నుంచి పాడు అసలు ఇప్పుడు పుట్టినవాళ్ళకి అసలు ఎవరని తెలియదు. అందులో నీళ్ళు వచ్చి ఊళ్ళోకి వచ్చింది, ఫ్లడ్ అయింది అక్కడ. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే చేస్తే అవుద్ది అగ్నిక్రియ అంత పవర్ఫుల్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.